అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుని వాగ్దానం సమస్తమైన ఆదరణను అనుగ్రహించును. 2 కొరింథీయులు 1:3. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. కనికరము చూపు తండ్రిగా ఆదరించి దేవుడు. యెషయా 66:13, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని అంటున్నాడు దేవుడు. అలాగే కీర్తన 146:9, తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఆదరించేవాడు, తండ్రి లేని వారికి తండ్రిగాను విధవరాండ్రకు భర్తగా ఉండు దేవుడు. కీర్తన 94:19, ప్రాణమునకు నెమ్మది కలుగు చేసి ఆదరించేవాడు. మరి 119:76, ఆయన తన కృపచేత ఆదరించేవాడు. రోమ 15:4, లేఖనముల వలన మనకు ఆ నిరీక్షణ కలిగించి ఆదరించేవాడు. కీర్తన 23:4, క్రమపరిచి ఆదరించేవాడు. రూతు 2:13, ప్రేమగల మాటలతో ఆదరిస్తాడు. యోబు 16:5, నోటి మాటలతో ఓదార్చి ఆదరించను. అలాగనే 2 కొరింథీయులు 7:17-6, దీనులను ఆదరించువాడు. మరి కీర్తన 41:3, రోగులను రోగశయ్య మీద ఆదరించు దేవుడు. 2 తెస్సలోనికలు 2:17, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించడం ద్వారా ఆదరిస్తాడు. ఆ ప్రేమను ప్రత్యక్షపరచట ద్వారా ఆదరిస్తాడు, ప్రేమను రుచి చూపుట ద్వారా ఆదరిస్తాడు, శుభ నిరీక్షణను అనుగ్రహించడం ద్వారా ఆదరిస్తాడు. అలాగున సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు మన దేవుడు. చివరిగా మరి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, తండ్రి వాగ్దానమైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ, అదే పరిశుద్ధాత్మను మన కొరకు తండ్రి అయ్యే దేవుడు పంపినారు. ఆత్మకు ఆదరణకర్త అని పేరు. ఆయనే సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు. ఆమేన్. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధన, మనకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. ఆదరణకర్తమైన దేవా, మీరు అనుగ్రహించు సమస్త విధములైన ఆదరణకై స్తుతులు అర్పిస్తూ అన్ని సమయాల్లో అన్ని స్థితిగతుల్లో అట్టి పరిశుద్ధాత్మనికై కనిపెట్టి నీ ఆదరణ అనుభవించి స్థిరపరచబడినట్లు మీ కృపను మాకు మెండుగా దయచేయమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.